భీము నిరహత చేసి మరి అనేక త్యాగాలు చేశారు ఆయన మరి దళితుల కోసం గుండెకి అర్హత లేకపోతే దానికోసం ఆయన పోరాటం చేశారు మరి మన మహాత్మా గాంధీ గారితో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు జైలుకు కూడా వెళ్ళారు మరి 50 రోజులు మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తెలుగు వారికి మరి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాడి ఆయన మన తనువు చాలించిన వ్యక్తి మన పుట్టి శ్రీరామ్ గారు అటువంటి వ్యక్తిల గొప్ప గొప్ప త్యాగాల వల్ల వచ్చిన మన స్వాతంత్రం ఆయన సమాజం ఫలాలందరికీ కూడా ప్రతి పేదవాడికి అందించాలని ప్రతి అభివృద్ధి అందరికీ అందాలని నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమండి మన స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మయ్య గారు వారు చేస్తున్న శ్రమను మన అందరం కూడా ఒకసారి ఆలోచించి ఒకసారి మన అందరం కృషి చేసి వారి అడుగుల్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగం చేసిన మన బొత్తి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన స్థానం త్యాగం చేసిన గంగనాడు గారి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం. మన బొత్తి శ్రీరాములు గారికి గాంధీ మాతృడు అంటే చాలా ఆయన సంకల్పం. ఆయనకున్న 79 మంది శిష్యులు ఉంటే బొత్తి శ్రీరాములు కూడా ఆయన శిష్యుల బృందంలో ఈయనొక ఆయన. అట్లనే గాంధీ సిద్ధాంతాలని అహింసా మార్గాన్ని ఎన్నుకొని మన భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న మన తెలుగు రాష్ట్రాలన్నీ ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజే 52 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించిన ఘనత బొత్తి శ్రీరాములు గారికి దక్కిందని ఆయన ఆశయాలను మనందరం పాటిస్తూ ఆయన ఆశ సాధనకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.